thing in our life is time, samayam. మరి దేం మన అంతగానో కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారు ఉన్నా. నేటి కాలంలో మరి సురేష్ గారు మన సేష్ పక్కన ఉన్నాయి, ఆయన చెప్తా ఉన్నాయి. ఈరోజు నేను మూడు డెత్ చూసానండి, మూడు చావులు చూసాను. ఒక అలా చెప్తారు, ఒక ఇలా చెప్తారు, ఒక అలా చెప్తారు అని చెప్పుకుంటా వస్తున్నాయి. సింపుల్ సింపుల్ థింగ్స్, జస్ట్ అనుకున్న విధంగా చిన్న పొరపాటు వల్లనే ప్రాణాలు పోతా ఉన్నాయి. దేవుడు మనం రక్షిస్తా ఉన్నాడు, కాపాడుతున్నాడు, ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత, స్తోత్ర, కృతజ్ఞత అనేది మనము కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మంచిది దేవుని వాక్యం చూసుకున్నాం. మనుషుడు జన్మించినప్పటి నుండి, తను పెరుగుతున్నప్పటి నుండి జీవితం కొరకు, లేదంటే జీవించడానికి పోరాటం అనేటువంటిది చేస్తూనే ఉంటాడు. దట్ కుడ్ బి ఇన్ ఎనీ మీన్స్, అది ఏ విధంగా చేతైనా సరే. పుట్టగానే ఏడుస్తాడు. వాట్ ఈస్ ఈ ఫర్ క్రైమ్ ఫోర్? ఎందుకు ఏడుస్తున్నాడు? పాల కోసం. ఎందుకు ఏడుస్తాడని? పాల కోసం. పెరుగుతున్నప్పుడు ప్రతి దాని కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం? స్ట్రైవ్స్ చేస్తూ ఉంటాం, స్ట్రైవ్ అవుతూ ఉంటాం. అంటే శ్రమ పడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం. మా ఇంట్లో కూడా అది తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటిది ఏంటండి? ఇద్దరు మగ పిల్లలు ఉంటేనే కాదు, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్ల అయినా గొడవే గొడవే. ఆ గొడవ మామూలు ఉండదు. కొంతకాలం ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ తర్వాత మాత్రం మనకు ఉంటుంది ఎవరికండి? పేరెంట్స్కి. తమ్ముడు అక్కడ కొడతాడు, అక్కడ తమ్ముడు కొడతాడు, తమ్ముడు అబ్బో మార్చిన తనమ్మ కూడా మాకు ఉంటే ఇది లిటరల్గా మాకు మమ్మల్ని బాగా కొట్టేది తెలుసు. నిజం, మమ్మీ డాడీ ఇద్దరు కూడా వారు సేవకు రాకముందు మరి డాడీ కాంట్రాక్ట్ బిల్డింగ్ చేస్తుండేవారు, బిల్డింగ్స్ కాంట్రాక్ట్ చేస్తుండేవారు. మమ్మీ ఏమో నర్స్గా ఉండరు. అలా ఇంట్లో మాకు ఇళ్ళలో ఇంట్లో పనులు మాకు గుర్తులేసుకున్నాం అనమాట. అది ఏ నువ్వు ఇల్లుడు వాళ్ళరా, నువ్వు అంటుదాం వాళ్ళరా, ఏది మేమే తోడే ఆవిడేమో బట్టలు ఇచ్చి అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పనులు పంచుకునేవారు. చేయనప్పుడు మాత్రం బాగా ఆడే కామన్. పోరాటం అనేటువంటిది మనం మన జీవితంలో ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి క్షమించాలి. అది స్క్రీన్ యాక్చువల్లీ వైట్ ఉండాలి, వెనకాల బ్లూ ఉంది కాబట్టి మీకు అంతా అలాగే డిమ్గా ఒకలా కనబడుతుంది. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ యునో మీనింగ్. విల్ సీ ఇఫ్ గాడ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్లో ఏదన్నా మనం కృప్తి చూస్తే మన స్క్రీన్ ఒకటి రావాలని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. చూసి పోరాటం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. వి ఆల్వేస్ ఫైట్ ఫర్ మెనీ థింగ్స్. అంటే లిటరల్గా ఏదో ఒక కత్తి తీసుకోనో లేదంటే ఒక పిడికిలతో ఒక గుర్తు ముద్రమో అలా కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫైట్ దట్ వి నో సీ అవుట్ సైడ్. ఏదో జుట్లు పెట్టుకొని కొట్టుకోవడం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఏదో సంపాదించడానికి, బ్రతకడానికి మనం ఏం చేస్తూ ఉంటాం? ఫైట్ చేసుకునే ఉంటాం. ప్రతి దినము మన జీవితంలో ఏం జరుగుతూ ఉంది? ఫైట్ 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 జరుగుతూనే ఉంది. చాలాసార్లు మనం ఓడిపోతుంటాం, కొన్నిసార్లు గెలుస్తూనే ఉంటాం. మన జీవితంలో ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది సహజమైనటువంటిదే. స్కూల్స్లో చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి మొదలైంది ఫైట్. స్కూల్ దాకా వస్తుంది. కొన్నిసార్లు దెబ్బలు తగిలించుకుని వస్తూ ఉంటారు మనల్లే. కొన్నిసార్లు ఎవడికో కొట్టేసి వస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ అమ్మలు వచ్చి మన ఇంట్లో మీద పడతారు. ఇవన్నీ చాలా చూస్తూ ఉంటారు. ఫైట్ కాలేజ్లో ఫైట్, ఆ తర్వాత స్పోర్ట్స్లో ఫైట్, రెజ్లింగ్ స్పోర్ట్స్లో ఫైట్, తర్వాత దేశం కొరకు ఏంటి ఫైట్,
ఫైట్ ఎవ్రీవే, దేశం కొరకు ఫైట్, ఆ తర్వాత ఆ ల్యాండ్ని సంపాదించడానికి ఫైట్ చేస్తూ ఉంటారు. ఈయన కూడా ఫైట్ చేశాడు, ఎవరు కాకపోతే అహింస అనేటువంటి వాదంతో యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన స్తోత్రాన్ని పాటించాడు. స్తోత్రం అదేంటిది, అదేంటిది, నేను ఒక చెంప మీద ఒడిగొడితే వేరొక చెంప మీద వేరే చెంప తిప్పు, అది నీవు పట్టుకునే ఖడ్గము కంటే నీ చేతిలో తుపాకీ కంటే చాలా శక్తివంతమైనది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పినటువంటి ఆ సూత్రాన్ని పాటించి మన దేశానికి పితామహుడు అయ్యాడు ఎవరు, గాంధీ గారు. ఈయన కూడా ఫైట్ చేశాడు, హీఈస్ ద ఫెయిర్ ఫైటర్. స్ట్రగుల్ ఫర్ ద డెమోక్రసీ ఇన్ అమెరికా, విసి స్ట్రగుల్ నా ప్రతి చోట, ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ ఏం జరుగుతుందండి, స్ట్రైక్ స్ట్రైక్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఎందుకు, స్ట్రైక్ ఇస్ ఫర్ వాట్, ఫైట్, fight for their rights. Hallelujah. Fight for their rights. వారు ఉన్నటువంటి హక్కుల కోసం ఏం చేస్తున్నారు, పోరాడుతున్నారు. స్తోత్రం. ఈరోజు మనకు కూడా దేవుడు ఇచ్చాడు కొన్ని రైట్స్. హల్లెలూయా. నా ఒకడే ఫైట్ ఫర్ యువర్ రైట్. స్తోత్రం. యూ నో వాట్ ఇస్ దట్ ఫైట్ ఫర్ యువర్ రైట్? నువ్వు దేనికోసం పోరాడాలి తెలుసా ఈరోజు? టు వాట్ యువర్ ఫైట్ ఫర్, ఏ దేని కొరకు నువ్వు ఫైట్ చేస్తా ఉన్నావు? నీకు ఒక రైట్ ఉంది, నీకు ఒక హక్కు ఉంది, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత ఉంది, దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ఫైట్ చేయాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ ఫైట్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ మై ఫ్రెండ్స్. ఇది మనుషుల మధ్య లేదంటే వీధుల్లోను పంపుల దగ్గర పలానా చోట్ల ఇలాంటి చోట్ల జరిగేటువంటిది కాదు, ఇది ఇది దేవుని సన్నిధిలో జరిగే ఫైట్. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మానవునికి మధ్య జరిగే ఫైట్, పోరాటం. ఈ పోరాటం ఏ పోరాటం అని తెలుసా, ఆశీర్వాద పోరాటం. చెప్పండి అన్నమాట, ఏ పోరాటం అనేది, వైఆర్ బి ఫైటింగ్? మనం బెనిఫిట్ కోసమే ఫైట్ చేస్తాం చాలాసార్లు బయట కూడా. మనం దేనికోసం ఫైట్ చేస్తాం? బెనిఫిట్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాం, స్ట్రైకులు చేస్తూ ఉంటాం, హక్కుల కోసం అడుగుతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు మనకి రైట్ ఇచ్చాడు, ఒక హక్కుని ఇచ్చాడు, అది దేవుని ఎదురు నుంచి మనం సంపాదించుకునే ఆశీర్వాదం అనేటువంటి హక్కు. స్తోత్రం. ఓపెన్ యువర్ బైబిల్స్ టు ఆదికాండము 32వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తి కడుపులోనే మొదలు పెట్టాడు ఫైట్. ఏం చేశాడు ఆయన, కడుపులోనే మొదలు పెట్టాడు ఫైట్. పేరు యాకోబు. ఎవరంటే ఏం పేరు, నేను పేరు Jacob was fighting in his mother's womb. తన తల్లి కడుపులోనే కబలలు ఇద్దరు ఉండగా ఫైట్ మొదలైంది. అక్కడ యాసావుకి, యాకోబుకి, they were fighting inside. అలా జరుగుతున్న సమయంలో రెక్కా వచ్చి ఇస్సాకుతో చెప్తుంది, అయ్యా నా కడుపులో ఏం జరుగుతుంది, పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది, పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది, నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి ఆవిడ భయపడిపోయినప్పుడు దేవుడు ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా, నీ గర్భములో 2 జనములు కలవు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పి ముందుగానే దేవుడు ప్రవచనము తెలియజేస్తాడు. ఇక ఇద్దరు పుట్టారు, యాసావు, యాకోబు. యాసావేమో వేటగాడు అయిపోయాడు. ఏమైపోయాడండి, వేటాడి పశువులని లేదంటే జంతువుల్ని చంపి ఏం చేస్తాడు, ఆ యొక్క మాంసం తీసుకొచ్చి వండుకొని తినడం లేదంటే దట్స్ వాట్ హిస్ బిజినెస్ వాస్, అలా చేసేవాడు. కానీ యాకోబు అయితే తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మందను, ఆ గొర్రెను కాల్చుకుంటూ ఇంట్లోనే తల్లికి సహాయపడుతూ ఏం చేసేవాడు, భయభక్తులు నేర్చుకునేటువంటి వాడు. స్తోత్రం. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ సమయాల్లో ఒకరోజు యాసావుకి ఏమీ దొరకకుండా చాలా ఆకలితో వచ్చాడు. హీ వాస్ వెరీ హంగ్రీ. ఎంత హంగ్రీ అంటే ఒకసారి మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం, అర్జెంటుకి ఏదో ఒకటి తినిపోతే ఇక్కడ నేను పడిపోతానేమో, అమ్మో నా కళ్ళు తిరిగిపోతున్నాయి, ఐ హావ్ టు ఈట్ సంథింగ్ అని అంతా చూసారా. మేబీ ఆ టైప్ ఆఫ్ హంగ్రీతో వచ్చాడు, ఇక నేను చనిపోతున్నా, నా నిధులు చేస్తత్వం అని యాకోబు చేస్తత్వం అడిగినందుకు ఆ
ఆ కోడ కోసం ఏం చేశాడు? ఇదిగో నా దాసుడు నీకు ఇచ్చేశాను. యాకో పెద్ద తెలియనివాడు తెలుసా, మాట పూర్వకంగా కాదు. యాకోడు తెలుసా, మాట పూర్వకంగా నువ్వు నాకు ఇవ్వడం కాదు, ప్రమాణము చేయి, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చినట్టుగా ప్రమాణం చేయని అన్న చేత ఏ స్టేజ్లో ప్రమాణం చేసుకున్నాడు? అన్న అతీతుగా చనిపోతాడు చనిపోడు అన్నట్టుగా, అంటే అంత ఆకలితో ఉండి చాలా యూనో నేర్చున్నటువంటి ఆ స్థితిలో అన్న చేత ప్రమాణం చేసుకుని జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంటికి జ్యేష్ఠుడు ఎవరయ్యారు? ఎవరైనాండి జ్యేష్ఠుడు యాకోబు అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఆ యొక్క ఇంటికి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి, రెండంతల ఆశీర్వాదం సంపాదించుకోవడానికి యోగ్యుడు అయ్యాడు. ఎందుకంటే జ్యేష్ఠునికి రెండంతల ఆశీర్వాదము ఉంటుంది కనుక. స్తోత్ర హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని ఇంట్లో జ్యేష్ఠులుగా ఉండాలి. ఎందుకంటే జ్యేష్ఠులకి డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్, డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్. దేవునికి మనవలు మనవరాలు ఎవరు లేరు, అందరూ కొడుకులు కూతురు లేరు. చెప్పండి, దేవునికి కొడుకులు కూతురులే కానీ మనవరాలు మనం లేరు. మా తల్లి అంటే మా అమ్మగారు దేవునికి కూతురు అయితే నేను మనవన్నవును, నేను కూడా కొడుకునే అవుతాను. మా నాన్నగారు దేవుడికి కొడుకు అయితే, అదే కుమారుడు అయితే నేను కూడా ఏమవుతాను? కుమారుడే అవుతాను. దేవునికి మనవాళ్ళు మనవరాలు, అందరూ కుమారులు కుమారులు. అయితే ఇందులో ఒక స్పెషల్ కేటగిరీ ఉంది, ప్రియమైన కుమారులు, ప్రియమైన కుమారులు. స్తోత్రం. అయ్యో ఆ కేటగిరీలోకి వెళ్ళాలి మనం. ఏ కేటగిరీకి వెళ్ళాలి? ప్రియమైన కుమారులు కుమార్తెలు అనే కేటగిరీలోకి వెళ్ళాలి. అయితే మనందరూ చాలా మంది ఎక్కడంటే జస్ట్ కుమారులు కుమార్తెలు అదే చెప్తున్నాను. జ్యేష్ఠత్వము సంపాదించుకుంటేనే డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి, రెండంతర ఆశీర్వదమైనటువంటిది ఉంటుంది. స్తోత్రం. యాకోబు తల్లి కడుపులో నుంచి పోరాడుతున్నాడు. ఎవరో తెలుసా, ఇదిగో నేను భూమి మీద అడుగు పెట్టినప్పుడు నా జనాంగము ఆశీర్వదించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, దేవుని ఆశీర్వాదము నాకు రావాలి, దేవుడు నా యొక్క సమస్త వంశమును ఎన్నుకోవాలి అని చెప్పి తనకు తెలియకుండానే దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. బయటకు వచ్చాడు, జ్యేష్ఠత్వం సంపాదించుకున్నాడు, తండ్రిని మోసగించాడు, ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, లాభాల దగ్గరకు పారిపోయాడు. దేవుడు లాభాన్ని దగ్గర ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడు, యాకోబు చాలు చాలు, ఇంకా నేను నేను పిలిచినటువంటి ప్రదేశానికి వెళ్ళు, నేను నీకు ప్రత్యక్షమైన బేతెల్లో ప్రత్యక్షమైన అక్కడికి వెళ్ళి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని చెప్పి దేవుడు చెప్పినాడు. ప్రయాణమై వచ్చే ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నాడు. అది సంఘటన, అది సందర్భం. వెళ్తున్నప్పుడు వానికి భయం వేసింది, ఎందుకంటే ఇదిగో అన్నను మోసం చేసి వచ్చేసాడు కదా, అన్నయ్య చంపాలనుకున్నాడు కదా, ఇప్పటికైనా అన్నయ్యకి నా మీద అలాగే కోపం ఉంటుందేమో, పగ పెట్టుకుని ఉంటాడేమో, కాబట్టి అన్నయ్య ఎట్ల కొరకు శాంతింపజేయాలని చెప్పేసి అన్నయ్య కొరకు అంటే ఏసావు కొరకు ఏం చేశాడంటే కొన్ని జంతువులను లేకపోతే ఒంటెలను గొర్రెలను అట్లా వంతులు వంతులుగా వంతులు వంతులుగా మూడు వంతులుగా పంపించి అంటే ఆయన యొక్క కోపాన్ని చల్లార్చాలని, గిఫ్ట్ ఇచ్చి ఆయన్ని చల్లార్చాలని ప్రయత్నం చేశాడు యాకోబు. అయినా యాకోబులో ఒకలాంటి భయం ఉంది, ఒకలాంటి భయం ఉంది. దేవుడు ఆయన ఆశీర్వదించాడు అప్పటికే, అయినా ద ట్రూ బ్లెస్సింగ్స్ ఇండికేటెడ్. అప్పుడు ఆయన జరిగిన సంఘటన చూద్దాం. చూడండి ఆదికాండము 32:21 నుంచి మనం చదివితే, ఆదికాండము 32:21 నుంచి, అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో రాత్రి నిలిచాను. కానుకను తన అన్నయ్యకి పంపించాడు, యాసావుకి పంపించి గుంపులో రాత్రి నిలిచిపోయాడు. ఆ రాత్రి అతను నిలిచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 పిల్లలను తీసుకుని యొక్కకు రేవు దాటి పోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసింది. ఇక మూడో వంతుగా సమస్తాన్ని పంపించేశాడు. ఓకే, భార్యను కూడా పంపించేశాడు, ప్లీజ్ గో హెల్ప్ మీ, భార్యను పంపించాడు. ఆ తర్వాత ఆ వారి యొక్క దాసిని పంపించాడు, పిల్లలు పంపించాడు, అందరిని పంపించాడు, ఒక్కడే నిలిచిపోయాడు. స్తోత్రం. యాకోబు ఒక్కడ మిగిలి పోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో తెంగులాడాను. ఒక నరుడు
ఎవరు ఈ నరులు ఆశీర్వాదం ఇచ్చేవాడు? స్తోత్ర, ఎవరండి ఆశీర్వాదం ఇచ్చేవాడు ఈ నరుడు? యొబ్బకు రేవు దాటిన తర్వాత యాకోబు నిలిచిపోయాడు, అందరినీ పంపించేశాడు. దేవుడు యాకోబు కూడా ఎప్పుడు కనపడ్డాడు తెలుసా? వీళ్ళెవరు లేనప్పుడే కనపడ్డాడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే కనపడ్డాడు. తన తండ్రి తన అన్న దగ్గర నుంచి పారిపోతూ బేతిరిన ప్రదేశంకి వెళ్ళి అక్కడ అలసిపోయినని చెప్పేసి ఒక రాయిని తలగడుగా చేసుకుని పడుకున్నప్పుడు ఆకాశంలో నుండి ఒక చక్కని దర్శనం చూస్తామన్నాడు. నిచ్చిన పేద నిచ్చిన వేయబడి దేవదత్తులు పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఉండగా ఆయన చూశాడు. ప్రొద్దున లేచి ఆయన దాన్ని అభిషేకించి దాని మీద నూనె పోసి ఇది యెహోవా స్థలము, యెహోవా ఉండు నివసించు స్థలం అని చెప్పి బేతిరికి పేరు పెట్టాడు. దేవుడు అన్నాడు, ఇదిగో ఆయన ఆయన దేవుడితో ప్రమాణం చేశాడు, ప్రభా నేను వెళుతున్నాను, నేను లాభనేటువంటి మా మామిడ దగ్గరికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వరకు నీవు నాకు తోడైంటే నేను నాకు కలిగిన సమస్తంలో కూడా నీకు పరియోగాలు ఇచ్చి నిన్ను గణపరుస్తానని చెప్పాడు. స్తోత్ర, హల్లెలూయా. యు నో వాట్ వెన్ యు లుక్ ఎట్ ద బ్లెసింగ్స్ అగైన్, ఎప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందావు తెలుసా? నీవు బెగబట్టుకున్నప్పుడు కాదు, నీవు బెగబట్టుకున్నప్పుడు ఆశీర్వాదం పొందవు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి అమితముగా మితము లేకుండా పొందుకుంటావు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గ్లాస్ అనుకుంటుంది, ఒక జాగ్రత్త, ఒక గ్లాస్, ఆ గ్లాస్ నిండు పోయేట్టుగా మనం ఏం చేసాము? వాటర్ పోసాం. ఇక అందులో పోయాను కదా ఉన్నాయా, ఖాళీ ఉందా పోయడానికి? అదే గ్లాస్ వాటర్ని కొంచెం పక్కనకి షేర్ చేసాం అనుకో, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ దానికి షేర్ చేసి ఏమి జరుగుతుంది? ఓల్డ్ బ్లెస్సింగ్స్ అంతగే పెట్టుకుంటే గురువు పడడం తప్ప ప్రయోజనం లేదు. దేవుడికి ఇచ్చినటువంటి వాటిని నువ్వు ఇతరులకు ఇస్తూ న్యూ బ్లెస్సింగ్స్ కావాలని దేవుని అడుగు. స్తోత్ర, కబలు పడుతుంది, దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. గివ్ ఇట్ టు గాడ్, గివ్ ఇట్ టు గాడ్. ఆయన చెప్పారు, ప్రభా ఐ విల్ గివ్ ఆల్ ద 10% ఆఫ్ మై ఇన్కమ్, నాకు నేను సమస్తం దాంట్లో, నేను సమస్తము దాంట్లో నీకు దశమ భాగం నేను ఇస్తాను, పదవ భాగం నీకు ఇస్తానని చెప్పి ఆనాడు ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన మేరకు దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అయితే వినండి, తనను మోసం చేశాడు, తనని మోసం చేశాడు, ఆశీర్వాదాన్ని తండ్రి గురించి పొందుకున్నాడు. సరిపోయిందా? మనుషులు ఆశీర్వదిస్తే కాదు, మనుషులు ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వదిస్తేనే. స్తోత్ర, అంతే కదా వినండి, మనుషులు చెప్పిస్తే కాదు, దేవుడు కూడా దానికి ఆమెన్ అంటేనే శాపం వస్తుంది. చేస్తుంది మనమంటే తగినటువంటి వాళ్ళు, పడినటువంటి వాళ్ళు చాలా మంది శాపం అంతా పెడతారు. ఏది నీ దగ్గర ఎందుకు తగ్గవో తెలుసా? ఎందుకు తగ్గవ? మనుషుడు ప్రతిదీ జరుగుతుంది అనుకుంటే మనుషుడు దేవుడు అవుతాడు, మనుషుడు ఎందుకు అవుతాడు? ఎసారో హల్లెలూయా. సో నిన్ను గతంలో నిన్ను చెప్పించినప్పుడు నువ్వే భయపడ మాకు, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం పెద్ద గోడ దానికి అడ్డుగా ఉంది. హల్లెలూయా. యు విల్ నెవర్ బి హావ్ టు బి అఫ్రేడ్. నువ్వు అసలు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2017 కన్నా ఏ బెటర్ లైఫ్ అవ్వాలంటే, ఏ బెటర్ యూనో స్టేట్, ఒక మంచి స్థితికి రావాలంటే, ఒక బెటర్ జీవితం అవ్వాలంటే, దేవుడితో ఆధ్యాత్మిక స్థితిలో సాంకేతంలో ఎదగాలంటే, లేదా ఫైనాన్షియల్గా ఎదగాలంటే, అనుకున్నవి జరగాలంటే ఏం చేయాలన్నా సరే నువ్వు ఫైట్ చేయాలి. ఏం చేయాలండి? ఎక్కడైంది ఫైట్? ఎక్కడైంది ఫైట్? దేవుని సన్నిధిలో. స్తోత్ర, యొక్క దేవుడు దాటిన తర్వాత యాభై పక్కన నిలిచిపోయాడు. ఇదో వై హీ హాస్ టు స్టాండ్ అవుట్ దేర్, ఎందుకు నిలిచిపోయా తెలుసా? ఇదిగో ప్రభువా, నేను నా సొంత గృహంలోనికి అడుగు పెట్టబోతున్నాను, నా సొంత జన్మ నిలబడబోతున్నాను, నేను ఆల్రెడీ ఒక పరాయి దేశములు మా మామగారు ఆశీర్వదించాము, ఇవి ఆశ్రయించబడి నేను ఎందుకు నువ్వు ఆశ్రయించబడాలంటే, ఇంకా నువ్వు నా యొక్క ప్రజల మధ్య గుర్తింపు పొందాలంటే నేను ఆశీర్వాదం పొందాలి. ఎవరి దగ్గర నుంచి? నీ దగ్గర నుంచి. స్తోత్ర, గొప్ప మాట, చాలా ఆశ్చర్యమేస్తుంది. ఫర్ ద బ్లెసింగ్స్ ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెంగులాడు. తెల్లవారు నాకు ఒక
వీడియో అంతా మీకు చూపిస్తాను. అసలు మీరు అది చూస్తే అది అది ఒక ఫిలిమే. ఒక ఫిలింలోనే యాకోబు దేవునితో ఎలా పోరాడాడో మీకు అందులో ఆ వీడియోని చూపిస్తాను. ఎలా చూపించాడంటే దాన్ని చూస్తే నాకే ఓ మై గాడ్ అని అనిపించింది. అలాంటిది ఓ రియాలిటీలో ఎలా జరుగుండేదో అని అనిపిస్తుంది నాకు. ఎలా జరుగుండేదో అనిపిస్తుంది. స్తోత్ర ఫైట్ చేయాలి. ఏం చేయాలండి? ఫైట్ చేయాలి. మనం చేయాల్సిన ఫైట్ మోకాల మీద. హల్లెలూయా. ఎక్కడండి? మోకాల మీద మనం చేయాల్సిన ఫైట్ దేవుని వాక్య పట్టణంలో. మనం చేయాల్సిన ఫైట్ పరిశుద్ధుల సహవాసంలో. మనం చేయాల్సిన ఫైట్ దేవుని దర్శనములు పొందుకోవడంలో. మనం చేయాల్సిన ఫైట్ మనం అనుకున్నవి సాధించినట్లుగా దేవుడి కృపను పొందినట్లుగా చేయాలి. స్తోత్ర. ఎంత గొప్ప మాట. నా తండ్రిని ఆశ్రయించాడు అది చాలే అనుకోలేదు. నీవు నన్ను ఆశీర్వదించాలి అని అడిగాడు యాకోబు. ఎవరిని? దేవుని. స్తోత్ర. తాను గెలవేకుండుట చూచి తొడగుటి మీద అతన్ని కొట్టెను. అక్కడ మీకు చూస్తే ఆ నరుడు తెల్లవారు వరకు ఎవరితో పోరాడతాడట? ఎవరితో పోరాడతాడండి? యాకోబుతో పోరాడతాడు. చక్కని ప్లీజ్ కనెక్ట్ తెలియదు. I want you to see this picture. Hallelujah. Después de 20 años iba a ver a mi hermano por primera vez. Dejé el campamento y comencé a caminar, desorientado, sin rumbo, afligido, clamando a Dios por misericordia. Lord, I'm going to go to my place. Bless me, Lord. Nanasulichkanri. No soy justo, ni digno de tu favor. Nanasulichkanri. Pero te imploro que me liberes. Abnerdu pratyakshamavutadu. Abnerdu pratyakshamayadu. యాకోబు ఆ నరుని చూశాడు. ఎవరు? నీ పేరేంటి అడుగుతున్నాడు. అని దేవుడు చూసి వచ్చి నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు అని అడుగుతున్నాడు. యాకోబు అతనితో పెరుగులాట మొదలు పెట్టాడు, పట్టుకోడు మొదలు పెట్టాడు. ఆ నరుడు యేసుక్రీస్తు ప్రభువు వదంతి లేదు. గ్రోసరీ వెళ్ళినప్పుడు కూడా వదంతి లేదు. నాకు ఆశీర్వాదం కావాలి. ఐ వాంట్ ద బ్లెస్సింగ్స్. మళ్ళీ దేవుడితో పాడడానికి వెళ్తున్నాడు.
పదడం లేదు. వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది? పెనుగుల హాట్ జరుగుతుంది. కిచెన్ ప్లాన్ ఇంకా బాగుంటూ పడేది వేస్ట్ సీంగ్. ఇక్కడ ఆ నరుడు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా చూడండి, నరుడు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. అది ఏసు కూర్చుంటారు కాదు. యాకోబు ఏం తెలుసా? వదలలేదు. అప్పుడు కూడా వచ్చి తన పాదను పట్టుకొని బ్లస్మి అని అడుగుతున్నాడు. Dejen campamento y
y comencé a caminar, desorientado, sin rumbo, afligido, clamando a Dios por misericordia. దేవుడితో పాడాడు.